సమంత రుతుప్రభు ప్రస్తుతం టాలీవుడ్లో హాటెస్ట్ హీరోయిన్గా ఉంది. అలాగే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన సినిమాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. వరుసగా ప్రాజెక్ట్ని సైన్ చేసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే. అలాగే తన సినిమాల విషయంలో కానీ లేకపోతే తను చేయాల్సిన యాడ్ షూట్స్, కమర్షియల్స్ ఏవైనా సరే, చివరికి షాప్ ఓపెనింగ్స్ అయినా సరే ఎక్కడా కూడా వదులుకోకుండా మరి అందినంతా కష్టపడుతోంది. ప్రతిరోజు ఏదో ఒక రకంగా బిజీగా ఉంటోంది. ఇలా తన పర్సనల్ లైఫ్లో డిస్టర్బ్ అవడం వల్లే ఆమె ఇంత కమర్షియల్గా మారిందని తనతో ఉండేవాళ్ళంటున్నారు. ముఖ్యంగా తన తోటి నటుల్ని ఎంతో ఫ్రెండ్లీగా భావించే సమంత ఇప్పుడు ఎవరినైనా సరే దూరం పెడుతోంది. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదంటోంది. తనకు నచ్చిన ఒకరిద్దరితోనే ఉంటోంది. ఇక వాళ్ళు కూడా దూరం అయితే ఏమైపోతుందో అన్న భయంతోనూ ఉందట సామ్. అలాగే ప్రతి ఒక్కరితోనూ అలా అంటిముట్టనట్టు ఉంటుంటే తన బిహేవియర్ గురించి చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా సామ్కి బాగా క్లోజ్ అయిన బన్నీ కూడా ఈ విషయంలో సామ్ని అడగడానికి తన ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో సామ్ ప్రస్తుతం సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా భారీ హిట్ కావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అందులో సాంగ్. ఖచ్చితంగా సినిమాలో మరి అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్ అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు. దేవి మ్యూజిక్ ఆల్సో. బట్ సమంత సాంగ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అందుకే ఇప్పుడు పుష్ప 2లో కూడా సాంగ్ చేయమని సమంతని అడగడానికి వెళ్ళారట. కేవలం సాంగ్ కోసమనే కాదు, ప్రస్తుతం తాను ఉంటున్న సర్కిల్లో నుంచి బయటకు రావాలని, ముందులాగా మళ్ళీ సమంత బాగుండాలని కోరుకుంటూ సమంతని గురించి చాలా కన్సోల్ చేయడానికి ఆయన తన కుటుంబంతో పాటు వెళ్ళినట్టుగా తెలుస్తోంది.